శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రాపూరు మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పెంచలకోన దేవస్థానంలో ఉదయం 8 గంటల నుండి హుండీ లెక్కించే కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఈవో వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, గత ఫిబ్రవరి నెలలో 4వ తేదీన హుండీ లెక్కిస్తే 80 రోజులకు గాను 84,27,000 రూపాయలు వచ్చాయన్నారు. నేడు మార్చి 24వ తేదీతో 50 రోజులు కాగా జిల్లా ఏగి వైట్ల శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు డివిజన్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో హుండీ లెక్కిస్తున్నామన్నారు. ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ 12 మంది సభ్యులు, దేవస్థాన సభ్యులు హుండీ లెక్కిస్తున్నారు. ఈ హుండీలో అక్కడికి వచ్చే భక్తులే కాక విదేశాల నుండి హుండీలో కానుకలు సమర్పించుకోవచ్చన్నారు. అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. సహాయ కమిషనర్ శ్రీ కోరెడ్డి శ్రీనివాసుడి గారు మరియు నెల్లూరు డివిజన్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 8:30కు ఓపెన్ చేశాము. ఆలయ సిబ్బంది మరియు అర్చక స్వాములు, ఖజాన కట్టలో ఉండే సిబ్బంది మరియు భక్తుల ద్వారా ఈ లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గతంలో ఫిబ్రవరి 4వ తేదీన ఓపెన్ చేశాము. 87 రోజులకు 84,27,000 రూపాయలు ఆదాయం చేకూరింది ఆలయంలో. ఈ యొక్క 50 రోజులు ఈ యొక్క పరిధిలో ఈరోజు ఓపెన్ చేశాము. మార్చి ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఈరోజు ఓపెన్ చేశాము. ఈ యొక్క బ్యాంక్ సిబ్బంది కూడా, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది కూడా, వాళ్ళు కూడా ఒక దాదాపు 12 మంది కూడా వాళ్ళ సమస్యల్లో కూడా లెక్కింపు నిర్వహిస్తున్నాము. ఈ లెక్కింపు కార్యక్రమం మధ్యాహ్నం కల్లా ముగుస్తుందని భావిస్తున్నాము. తీవ్రగా భక్తాలతో వచ్చి వారి కాంతను సమర్పించుకుంటూ ఉన్నారు. ఈ యొక్క ఆలయానికి దాదాపు వీర ద్వారా కోట్ల సంవత్సరానికి చేపట్టి ఉన్నది. ఇంకా విరివిగా ఒక్క భక్తులు వచ్చి స్వామివారికి